స్థాయిలో ఓకే సార్ బట్ ఇక్కడ మనకి ఇమేజ్ ఆఫ్ ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇన్ క్వశ్చన్ అని మై క్వశ్చన్ వాస్ బట్ మలయాళం ఇండస్ట్రీలో వచ్చిన స్కాండల్స్ కావచ్చు విత్ సమ్ ఆఫ్ ద టాప్ స్టార్స్ కాస్టింగ్ కావచ్చు అని అది ఈ కాంట్రవర్సీస్ నడుమ మీరు ఒక చాలా క్లీన్ ఇండస్ట్రీ టెక్నాలజీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మీరు ఎలా ఫీల్ అవుతారు హౌ కంఫర్టబుల్ డు యూ ఫీల్ బికాస్ ఎవరో ఒకరు ఏదో ఒక వేలు పాయింట్ అవుట్ చేయడానికి దానికి ఆస్కారాలు ఉంటాయి అంటే గ్రూప్ ఆఫ్ హ్యూమన్ వర్క్ కూడా దేర్ విల్ బి సటన్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ క్లాషెస్ సో దాన్ని మనం వి షుడ్ టేక్ ఇట్ సీరియస్ అంతే ఒకప్పుడు టెక్ బిజినెస్ లో కూడా కాల్ సెంటర్ వర్క్ చేసం ఇట్స్ ఫ్రీ కల్చర్ అనే ఐటి లో ఫ్రీ కల్చర్ అనే ఓహో అది కూడా ఉంది దట్స్ కదా మనం బిజినెస్ మనం చేసుకుంటాం మన పని మనం చేసుకుంటూ పోవాలి ఈ సినిమాలు సో टेल us about raja saab sir we are all waiting to hear more

హారర్ లో టు డిఫరెంట్ లెవెల్ ఎంత బడ్జెట్ ప్లాన్ చేశారు సార్ ఇది చెప్పడం కష్టం చెప్పకూడదు బట్ యా బై ద టైం వి డు ఇట్ మే గెట్ క్లోజ్ టు 400 400 కోర్స్ 400 కోట్లు రాజా సార్ హారర్ ఎంటర్‌టైనర్ క్లోజ్ అండ్ ఇంకా అదే క్లోజ్ టు ఆఫ్ కోర్స్ ఇంకా కంప్లీట్ అవలేదు కాబట్టి అండ్ కాస్టింగ్ మిషన్ లో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు రాజా సార్ కి జాగ్రత్తలు ఏమీ సాల్ యా ద వెరీ గుడ్ కాస్ట్ అదే అదే అంటే వాట్ హౌ డిడ్ యు డెలిబరేట్లీ ప్లాన్ ది హోల్ కాస్టరీ అంటే సీ హానెస్ట్ గా ఇట్ ఇస్ ఎ ప్రాజెక్ట్ దేర్ వి డోంట్ డు లాట్ ఆఫ్ ప్లానింగ్ అంటే బట్ మనకి యాక్టర్ డైరెక్టర్ అండ్ రైట్ థింగ్స్ గా దే ఇన్ కన్సల్టేషన్ విత్ us అండ్ ది ప్రాజెక్ట్ కి వి నోట్ డే 1 పొటెన్షియల్ సో అంటే వి వెరీ క్లియర్ వి కమింగ్ ఆఫ్టర్ ఆఫ్టర్ కలికి అంటే మ్యామ్ టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసింది ప్రాజెక్ట్ సోక్ అన్నది అన్నీ ఇంటర్వ్యూస్ మై వెరీ క్లోజ్ ఫ్రెండ్ సో త్రూ హిమ్ ఐ ట్ కనెక్టెడ్ సో డెఫినెట్గా బిఫోర్ అంటే మనోహర్ గారు జాయిన్ అయ్యక ముందు

అంటే పాస్టర్ ఎర్త్ వన్ నాట్ మూవ్స్ చేచా అన్నదే ఉన్నా గానీ సో films is my, not the intent films కదంతగా so, you have an journey journey is nothing to do with films ade ah, journey is completely in the process 2020 time lo, we about doing films mm, mm, mm. So, so will this continue ఇప్పుడు ఆయన కొత్త కొత్త పాత్రలో ఉన్నారు కాబట్టి as a deputy chief minister will your association on the film front also continue with uh, kalyan garu in the times yes, film front was never a serious పొలిటికల్ మోర్ అంటే అంటే ఫాలోవర్ అండ్ కెన్ కెన్ బి బి సపోర్టర్ సపోర్టర్ ఆఫ్ ఆఫ్ రైట్ వాట్ వాట్ ఆర్ వీ సో అది ఇట్ విల్ ఎవర్ ఆ మధ్యకాలంలో విశ్వగారు మీడియా వెంచర్స్ కూడా న్యూస్ మీడియాలో కూడా అడుగుపెడదామని ప్రయత్నం చేశారు సో అది ఎంతవరకు వచ్చింది ఒక ప్రాబబ్లీ ఎవరు కనీని ఎరగని ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ న్యూస్ ఛానల్ విత్ కంప్లీట్ ప్రొఫెషనల్ లుక్ అంటే తలద అందరినీ తలదనే రీతిలో విశ్వ గారు పెట్టే అవకాశాలు కనిపిస్తారు బికాస్ ఇవాళ రోజుల్లో మీడియా ఇన్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ యూట్యూబ్ డిజిటల్ నెట్వర్క్ ఇట్స్ పవర్ అదే యూ నో ద డీటెయిల్స్ మోర్ దెన్ మీ వాట్ వీ డిడ్ అన్నది సో యా నో నో బట్ ఇస్ దేర్ అ ఛాన్స్ దట్ యు యా ఐ స్పెంట్ 6 మంత్స్ దన్ అండర్స్టాండ్ హౌ ఇట్ వర్క్స్ ఇట్స్ ఆల్వేస్ అంటే ఐ టు అంటే ఫ్రమ్ మై బిజినెస్ ఫిల్మ్

అక్వాడా త్రీ హండ్రెడ్ ఫోర్ ది ప్రాపర్ నైబర్హుడ్స్ రూట్స్ అంటే సిటీ ఇది వేర్ ద న్యూ సిటీస్ ఆర్ డెవలప్ డెవలప్ అక్కడ మీరు సాటిలైట్ టౌన్షిప్స్ ప్లాన్ చేస్తారు అదొకటి ఉంది టెక్నాలజీ బిజినెస్ ఒక వైపు ఉంది మొబిలిటీ వ్యాల్యూ అని చెప్పి ఒక ఆటోమోటివ్ పార్క్ ఒకటి డెవలప్ చేయడానికి విత్ సమ్ మై ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో ప్లాన్ చేస్తున్నారు ఐ మీఫ్ అంటే చేతులు రెండు ఫుల్ గా ఉన్నాయి అంటారు ఇంకా పనులే కొత్త పెట్టుకోదలచు ప్రస్తుతానికి పెట్టుకోదలుచుకోలేదు